ఆ రోజు కూడా వ్యవసాయ రంగంలో మరి కేసీపీ లిమిటెడ్ ప్లాంట్ మేనేజర్ గారి కాడి నుంచి అలాగే మేనేజ్మెంట్ కాడి నుంచి అందరి దగ్గర మంచి ఆదరణ పొందటం, మరి సీజన్ మొదటి నుంచి ఫ్యాక్టరీ కట్టేసే వరకు 4 నెలల సీజన్ కూడా మేము చెరుకు సప్లై చేయడం జరిగేది ప్రతిరోజు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పేరు వ్యవహారం అన్నీ కూడా సంతరించుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఎద్దులు మంచి ఎద్దులు ఉండటం, వీటిని చూడటానికి చాలా దూరాల నుంచి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆ దానికి అనుగుణంగా మా పిల్లలు కూడా మరి వ్యవసాయ కుటుంబంలో వాళ్ళం అవటం వల్ల దానికి అట్రాక్ట్ అయ్యి ఈ ఎద్దులు అంటే చిన్నప్పటి నుంచి ఆడుకోవటం, వాటితో తిరగటం, కలిసిమెలిసి ఉండటం వల్ల వాళ్ళకి వీటి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి వీటిని మనం కూడా తర్వాత కూడా వీటిని పోషించాలి చేయాలి అనేటువంటి దృక్పథంలో వాళ్ళు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎద్దులతో ఈ బల ప్రదర్శన, ఎద్దుల యొక్క బల ప్రదర్శనకి కావలసినటువంటి ఈ వీటిల్లో దిగటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి చదువుకొని ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితుల్లో మరి అట్లన్నింటినీ కూడా వదులుకొని మరి దీన్నే మెయిన్ రంగంగా పెట్టుకొని వీటికి న్యాయం చేయటం జరుగుతుంది. మరి ఆ రోజున చెరుకు వ్యవసాయం చేయటం కోసం ఈ ఎద్దుల్ని మరి అవసరం పట్టడం, ఆ అవసరంలో 4 జతలు 3 జతలను మేపటం, ఆ తర్వాత మొదటి నుంచి ఎద్దులు అంటే ప్రేమ ఉన్నటువంటి కుటుంబం అవటం వల్ల మేము మంచి సెలెక్టెడ్ ఎద్దుల్ని తీసుకొచ్చి మేపటం జరిగేది. మరి దాన్ని చూడటానికి కూడా ఆ రోజుల్లో నుంచి కూడా మరి ఇతర చోట్ల నుంచి కూడా వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే వ్యవసాయాన్ని కూడా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తే కేసీపీ లిమిటెడ్ వాళ్ళు మన వ్యవసాయాన్నే సజెస్ట్ చేసి తీసుకొచ్చి చూపించడం జరిగేది. మరి ఆ విధంగా మరి వ్యవసాయ రంగంలో మనం కృషి చేసాం, నెక్స్ట్ దాంట్లోనే ఆర్థికంగా కూడా బలపడ్డాం. ఆ తర్వాత మరి నాన్నగారు కొంచెం కొంచెం వయసు పెద్ద అవుతూ ఉంది, మరి ఆయన 50 సంవత్సరాలు ఈ కానూరు గ్రామానికి అప్పుడు ఉన్నటువంటి ఈ 7-8 వేల 10 వేల వరకు ఉన్నారు అప్పుడు ప్రజలు జనం. మరి ఈ 10 వేల మందితో తల్ల నాలుగులాగా ఉంటూ ప్రతి ఇంటితో ఆయనకి సంబంధాలు ఉండే, ప్రతి మనిషితో కూడా డీలింగ్స్ ఉండేవి. తనే ఆప్యాయతగా ఒక పెద్దగా వీళ్ళందరికీ కూడా ఉండటం జరిగేది. ఏ సలహా కావాలన్నా మంచి అయినా చెడైనా ఆయన సంప్రదించి చేసుకోవటం ఇవన్నీ కూడా ఉండేవి. నా పేరు దేవభక్తుని చక్రవర్తి, కానూరు గ్రామం, పెనలూరు మండలం, కృష్ణా జిల్లా. వృత్తిరీత్యా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాను. విద్యాభ్యాసం సచివాంబ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుని 1996లో బయటకు రావడం జరిగింది. ఆనాటి నుంచి కూడా నాకు కొడవ శ్రీ వెంకటేశ్వరరావు మంచి మిత్రుడు అవటం కారణం చేత ఆ రోజు నుంచి కూడా అతనికి పందుపెద్దులు ఉండటం ఉండయి. వాళ్ళతో పాటు ప్రయాణం చేయటం వలన నాకు ఆ రోజు నుంచి కుక్కలు మా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పశుపోషకులు కుక్కల నాయసర గారు అవనే ఉండే, దామోదర్ రెడ్డి గారు అవనే ఉండే. ఆనాటి అనేక మంది చాలా పెద్ద పెద్ద పందిగాళ్ళందరితో వెళ్ళి ఆ పందాలు వీక్షిస్తూ ఉండేవాడిని. నాకు అసలు ఈ పందిపెద్దుల రంగంలోకి రావాలనేటువంటి బీర్జ్యం ఆనాడే 1999-2004 కాలం మధ్యలో వీళ్ళకి పందిపెద్దులు ఉండి నేను ప్రయాణం చేసేటువంటి కాలంలోనే నాకు పడింది. కాకపోతే నాకు ఆ రోజున నేను వ్యాపారాలు చేసుకుంటా ఉండటం వలన నాకు వీటి పట్ల పూర్తి స్థాయి కాలాన్ని వెచ్చించి వీటిని సాకేటువంటి నాకు ఆ సమయం లేకపోవడం వలన అవ్వచ్చు, లేకపోతే నాకు ఆ రోజున ఉన్నటువంటి యంత్రాంగం నాకు లేకపోవడం వలన నేను ఆనాడు వీక్షించడానికి మాత్రమే, వాళ్ళని పందాలు వీక్షించడానికి మాత్రమే వెళ్ళటం జరుగుతూ ఉండేది. కాలక్రమేపీ ఏమైందంటే మాకు కూడా మా తండ్రి గారు సర్పంచ్ కాలం పూర్తి అవ్వటం, మాకు కూడా రాజకీయ నిరుద్యోగం రావటం, దాని పట్ల ఖాళీగా ఉండటం వలన మేము కూడా ఈ పందిపెద్దలు మేపాలి, నేను కూడా ఖాళీ ఈ నెలకు అయ్యేటువంటి ఈ 3 లక్షల ఖర్చు పోయినా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు వచ్చిన తర్వాత నేను స్వయంగా సంపాదించుకుంటూ నేర్చుకున్న తర్వాత నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. 2011 సంవత్సరం ఆగస్టు నెలలో ముందల నా దొడ్లో పుట్టినటువంటి ఒక కోడిగిత్తకి ఇంకొక జోడీని సాకి చేద్దాం అనేటువంటి ఆలోచనతో బయలుదేరాం. నాకు ఆ రోజున ఆవులు ఉండేవి, ఒక 10 ఆవులు ఎన్నో. ఆ ఆవులకు పుట్టినటువంటి దూడని నేను ఒక మంచి మిత్రుడు ఉండేవాడు కాటూరు గ్రామంలో, రజనీ అని, అతను ఇది ఉప్పు గిత్త అని చెప్పి ఉప్పు తోలుకుండానికి కూడా ఈ గిత్త పనికిరాదని నన్ను వెటకారం చేయటం కారణం చేత
నాకు చాలా బాధ అనిపించి నేను అనేక మంది నాకు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు అసలు గిత్త యొక్క లక్షణాలు ఏంటి, ఏమేమి లక్షణాలుంటే అది బండకు పనికొస్తుంది, లేకపోతే ఏ లక్షణాలుంటే ఇది మంచి గిత్త కింద ఎనలైజ్ చేస్తారనేటువంటి కనీస జ్ఞానం కనీస పరిజ్ఞానం నాకు ఆ రోజున లేదు. కేవలం అతను నన్ను విమర్శించాడు లేకపోతే నన్ను వెటకారం చేశాడు అనేటువంటి ఆలోచనతోనే నేను ఆనాడు జిల్లాలో ఉన్న చిన్న చిన్న రైతులందరినీ అసలు ఎద్దుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఏం ఉండాలి, ఎలా ఉండాలి అని తెలుసుకుంటూ నా యొక్క ప్రస్థానాన్ని మొదలెట్టి రెండు పనుల్లో గిత్తలను ప్రొక్యూర్ చేసి నేను ఈ రంగంలోకి దిగాలనే తలంపుతో ఆనాడు పెనుగంజపురంలో మొట్టమొదట ఒక నరసింహరావు అని చెప్పి బిక్కి నరసింహరావు వేణు అనే వాళ్ళ దగ్గర ఒక గిత్తని కొనుగోలు చేశాను. తర్వాత నా మిత్రుడు వల్లభాపురంలో కిరణ్ రెడ్డి గారని నాకు మిత్రుడు ఉండేవాడు, అతని దగ్గర ఒక గిత్తను కొనుగోలు చేసి ఈ రెండింటిని జోడీ కట్టి బేటా వేయడానికి ఫస్ట్ బేటా వేసాం. నేను ఏదైతే నా మిత్రుడి దగ్గర కొన్న గిత్త అది సాల్దు అని అనిపించింది. నేను అసలు పందెంలో కట్టకుండానే నేను లింగారపాలెం సుబ్బారావు గారని ఆయన దగ్గర ఒక ఆ రోజుల్లో 300,000 రూపాయలు వెచ్చించి గిత్తను కొంటే అందరూ నన్ను నా మిత్రులు 300,000 ఏంటి ఎద్దు ఏంట్రా అని వెటకారం చేశారు. కాకపోతే ఆ 300,000 అనేది ఇవాళకి తలుచుకుంటే అసలు ఒక దూడ కూడా రావట్లేదు. కాకపోతే ఆ రోజులకే చాలా పెద్ద డబ్బు అవడంతో మా తండ్రి గారు కూడా సరే నువ్వు కావాలన్నావు కదా కొనుక్కో చేసుకో నీకు ఏది ఇష్టమైతే చేసుకోరా అని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం వలన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రంగంలో నేను ఎన్ని తిరిగి చూసుకోకుండా ముందు ప్రయాణం సాగిస్తూ విజయాల పట్ల ఎలా గెలవాలి, టీం వర్క్ ఎలా చేయించుకోవాలి, ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనేది నా చిన్ననాటి నుంచి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వలన అవ్వచ్చు, లేకపోతే నేను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం వలన అయి ఉండొచ్చు. దేవుడు ఇచ్చిన వరం కానీ స్పృహ కానీ ఏంటంటే ముందలే నాకు అర్థమవుతూ ఉంటుంది, నా ఓడం నాకు ముందలు తెలుస్తూ ఉంటుంది, నా గెలుపు నాకు అర్థమవుతూ ఉంటుంది. నేను ఓడిపోతానని తెలిసిన రోజున నేను 2 నిమిషాలు కూడా సంకోచించను, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వెనుదిరుగుతానికి కూడా నేనేం ఆలోచించను. అంతేగాని మూర్ఖంగా వెళ్ళి ఏదైతే అవుద్ది అది పగలకూడదు ఇది పగలకూడదు అని మాత్రం నేను అసలు ఎప్పుడు ఆలోచించను. నేను ఆ వెంకటేశ్వర కొడాల వెంకటేశ్వర గారు పూర్వపు పందెగాళ్ళు లేకపోతే వాళ్ళ కుక్కల నాగేశ్వర గారి కాలంలో నేను వెళ్ళి వీక్షించే రోజుల్లో ఈ సీనియర్ బండలో 40 గణపటి అడుగులు 32 గణపటి అడుగులు 30 అడుగులు పై చీలికే తప్పితే 30 లోపు బండలు తోలడం అయితే తెలీదు. అప్పుడు బాగా లాగితే ఒక పెద్ద సీనియర్ ఎద్దు బాగా లాగింది అంటే ఒక 50 అడుగులు వెళ్ళి నుంచినాయి. ఇవాళ సుమారు సీనియర్ బండలు కూడా 26 అడుగులు 25 అడుగులు 24 అడుగులు చేసేయడం కారణం చేత 100 అడుగులు వెళ్ళి ఒక బిట్టు అంటే మనం మా భాషలో బిట్టు అంటాము, ఎందుకంటే ఎక్కువ బరువుని 300 చదరపు అడుగులు లేకపోతే 250 అడుగులు లాగడం చాలా కష్టం కాబట్టి ఒక మనిషి నెత్తి మీద ఒక బరువు మోసేటప్పుడు ఎలాగైతే బ్రేక్ తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడో తేలిగ్గా ఉంటుంది. అలా ఎద్దు పందిపి గిత్త కూడా పంది పెద్దలు కూడా ఒకే స్ట్రెచ్ మొత్తం లాగలేవు కాబట్టి వాటిని ఎంతవరకు లాగించగలం అనేటువంటి ఒక అంచనా వేసుకున్న డ్రైవర్లు అంతవరకు వెళ్ళి కాసేపు వాటికి మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి పట్టించి తీయటం జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో అటువంటి బండల్ని సుమారు స్కోర్స్ అన్నీ 1800 లేకపోతే 2000 అవి చాలా గొప్ప స్కోర్ల కింద లెక్క. ఇవాళ 4800 చదరపడగలు అసలు చిన్న బండలతో పాటు 12 బార్లు 13 బార్లు 15 అయిపోయినాయి. ఇక మా కాలం పేరు కాలంతో పాటు అన్నీ మారిపోయినాయి. ఆనాటి నుంచి ఈనాటికి కోట్లు అంటే పందాలు నిర్వహించేటువంటి పందిగాళ్ళు నిర్వాహకులు వాళ్ళకి ఏ కోట్లు అనుకూలంగా ఉంటే వాళ్ళు పెట్టుకుంటాం జరుగుతూ ఉంటుంది. అది పందిగాళ్ళు అనేవాళ్ళు ఎవరు ప్రశ్నించడం జరగదు, ప్రశ్నించకూడదు. ఎందుకనంటే అందరు పందిగాళ్ళకి అదే కోట్ ఉంటుంది, అదే బండ ఉంటుంది కాబట్టి అందరం అక్కడికి వెళ్ళి ఆడటం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ మీరు పూర్తిగా గమనించాల్సింది ఏంటంటే పూర్వం వ్యవసాయ రంగం ప్రధానమైన ఆదాయ మార్గాలుగా ఉన్నప్పుడు ఈ పందిగాళ్ళందరూ పెద్ద రైతులందరూ కూడా కేవలం వాళ్ళకున్నటువంటి ఈ జూలై నెల నుంచి వ్యవసాయం సేద్యం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ నవంబర్ ఆ కాలం రాగానే పంది పెద్దల్ని రెడీ చేసుకుని ఇక సంక్రాంతి సంబరాలని అక్కడి నుంచి మీకు మే జూన్ వరకు ఈ 6 నెలలు పందాలు ఆడుకోవడానికి ఎద్దుల్ని సమాయత్తం చేసుకుని ఆడేవాళ్ళు. రాను 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 దీంట్లోకి కుక్కల నాగేశ్వరరావు గారి టైం నుంచి లేకపోతే దామోదర్ రెడ్డి గారి కాడి నుంచి వెంకటేశ్వర గారి కాడి నుంచి పెద్ద పెద్ద ఎర్రగడ్డ వెంకటరావు గారి కాడి నుంచి ఇలా పెద్ద పెద్ద మనం ఏమనాలంటే ఇండస్ట్రియలిస్టులు లేకపోతే ఆర్థిక పరిపుష్టత కలిగినటువంటి నాయకులు రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఈ రంగం వైపు తొంగి చూడటం మొదలెట్టిన నాటి నుంచి ఇది డైలీ ప్రొఫెషనల్ వ్యవస్థలాగా తయారైంది.